हेलो व्यूवर्स, वेलकम टू अवर चैनल राक्स रमना। आसिया कप आगस्ट 13 नुंडी स्टार्ट अवुतोंदी। इंडिया तन फस्ट मैच लो दायादि देशमैन पाकिस्तान तो सेप्टेंबर 2nd न तलबड़बोतोंदी। दायादिल पोरु एप्पटिकी कूडा उत्कंठतो सागुतोंदी। मरी आसिया कप इंडिया स्क्वाड आलरेडी अनौंस चेसिंदी, कानी आसिया कप लो टीम इंडिया प्लेइंग 11 एला उंडबोतोंदी, प्लेइंग 11 ఎలా ఉంటే టీమ్ ఇండియా ఆసియా కప్ గెలుస్తుందో ఈ వీడియోలో చూద్దాం। ఇక టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు కూడా ఓపెనింగ్ చేస్తారు। ఒకవేళ గిల్ మ్యాచ్ ముందు రోజు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది, కానీ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు కూడా మాక్సిమం ఓపెనింగ్ చేస్తారు। ఇక నెంబర్ 3 లో కింగ్ కోహ్లీ ఎలాగూ ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ సెంచరీలతో తన ఫామ్ కొనసాగించాలని ఆశిద్దాం। ఇక గత 2-3 ఇయర్స్ నుండి వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి। ఇక నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, మంచి టచ్ లో ఉన్నాడు కూడా, పూర్తి ఫిట్నెస్ సాధించిన అయ్యర్ నెంబర్ 4 లో కరెక్ట్ గా సరిపోతాడు। ఇక నెంబర్ 5 లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఉండే అవకాశం అయితే ఉంది। ఒకవేళ అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే నెంబర్ 5 లో ఆడతాడు। ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధించకుంటే గనుక అతని ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం అయితే ఉంది। ఇక నెంబర్ 6 లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉన్నాడు, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా ఎంతో ముఖ్యం। ఇక నెంబర్ 7 లో జడేజా ఆడతాడు, ఆసియా కప్ లో జడేజా తన స్పిన్ తో చాలా కీలకం కానున్నాడు। ఇక నెంబర్ 8 లో పూర్తిగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంటే షమీ లేదంటే షమీ బదులు అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది, ఒకవేళ పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉంటే। ఇక నెంబర్ 9 లో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడతాడు, నెంబర్ 10 లో ఎంతో కీలకమైన బౌలర్ ఇటీవలే గాయం నుండి కోలుకొని రీఎంట్రీలో అదరగొడుతున్న బుమ్రా నెంబర్ 10 లో ఆడుతూ ఇండియా బౌలింగ్ అటాక్ కి నాయకత్వం వహించనున్నాడు। ఇక నెంబర్ 11 లో ఓడిఐ లో మంచి ఫామ్ లో ఉన్న సిరాజ్ ఆడతాడు। సో ఫైనల్ గా చెప్పాలంటే ఇండియా ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ లేదా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్। సో ఇదండి టీమిండియా ప్లేయింగ్ 11। ఆసియా కప్ లో ఈ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగితే గనుక టీమిండియా కప్ గెలడం అయితే ఖాయం। మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।